మనం ఇంతకాలము భక్తి చేసి, ఇంతకాలము దేవునిలో బాప్తీసాలు తీసుకొని చక్కగా దేవుని సన్నిధిలో ఉండి పరలోకం వెళ్ళాలంటే మొట్టమొదట ఒక వ్యక్తి రక్షించబడాలంటే ఏం చేయాలి చెప్పండి? అతడు పాపి అని తెలుసుకోవాలి. ఆ పాపం కోసం పరిహారం ఎక్కడ జరిగింది అని అన్వేషించాలి. అది కల్వరి సిలువలో యేసయ్య సిలువ ఎగ్గిన వల్లనే మన పాపాలన్నీ పరిహరించబడ్డాయి అని తెలుసుకొని ఆయన దగ్గర క్షమాపణ వేడుకొని రక్షణ పొందాలని చెబుతున్నా. ఊరుకునే వాళ్ళు రమ్మన్నారు వచ్చాను, వీళ్ళు రమ్మన్నారు వచ్చారు నేను అని చెప్పి కొంతమంది అజ్ఞానంగా ఉంటారు. నేను మందిరంలో చిమ్ముతున్నాను, చేపలేస్తాను, మీరు రక్షణ పొందారా అంటే కొంతమందికి ఏం తెలియదు. కరెక్ట్గా డైరెక్ట్ కనెక్షన్ ఏసైతోనే పెట్టుకోవాలి. అలాంటి వాళ్ళే వెళ్తారు. అందుకే ముందుకు చెప్తున్నాను, మీరు యేసు ప్రభు పరిశుద్ధుడు, పాపము లేనివాడు, ఆయన పాపుల కొరకు యజ్ఞం చేశాడని తెలుసుకొని, నేను పాపిని, నాలో ఏ మంచి లేదు అని తెలుసుకుని, వీళ్ళిద్దరికి ఎంత గ్యాప్ ఉందో తెలుసుకోవాలి. పాపికి పరిశుద్ధునికి నేను ఎప్పటికీ ఆయన చేరుకోలేను, ఆయన ఎప్పటికీ నా దగ్గరకు రాలేడు, కానీ ఆయనే నా కోసం దిగి వచ్చాడు, నన్ను నా పాపం నుంచి విడిపించడానికి ప్రాణం పెట్టాడు, సిలువలో వ్రేలాడాడు అని తెలుసుకున్న ప్రతివారు ఆయన దగ్గరికి నేరుగా ప్రతిరోజు ఆయన పాదాల మీద పడి, ప్రభువా నన్ను క్షమించండి, నీ రక్తంతో నన్ను కడగండి అంటారు కదా. యేసయ్యని క్షమించి క్షమాపణ ఇస్తాడనమాట. ఈ ప్రపంచంలో ఎవరు ఇవ్వలేనిది యేసయ్య ఒక్కడే ఇస్తాడు. ఏంటిది అది? పాప క్షమాపణ. చెప్పండి, పాప క్షమాపణ పొందుకొని తరువాత స్టెప్ బాప్తిజం తీసుకొని బల్లారాధనలో పాల్గొంటూ మనకి ఈ లోకంలో ఒక అవకాశం ఇచ్చి, జీవితకాలం ఇచ్చి పొడిగిస్తూ ఉంటే ఇతరులకు దేవుని ప్రేమను చూపిస్తూ, వాళ్ళకి దేవుని ప్రేమను ప్రకటిస్తూ ఆ రాకడ కొరకు ఎదురు చూడాలండి. ఇది మన ముందున్నది. బైబిల్ అంతా అదే చెబుతుంది. అందుకే ఇలా సాగిపోవడం చాలా సులువే. అయితే నిన్ను పోరాటము లేని మనిషిగా మార్చడానికి సాతను ప్రయత్నం చేస్తుంటాడు. నువ్వు రక్షణ పొందుకున్నావు, కొంతమంది యేసయ్య గొప్ప దేవుడిని తెలుసుకున్నారు, రక్షణ పొందుకున్నారు, బాప్తీసం తీసుకున్నారు, చక్కగా బల్లారాధనలో పాల్గొంటున్నారు, దేవుని సన్నిధి క్రమంగా వస్తున్నారు, వాక్యం బాగా వింటున్నారు. సాతనుడు అంత ఈజీగా వదలడం వాళ్ళని కూడా ఎప్పటికప్పుడు వెనక్కలాగాలనే చూస్తుంటాడు. అందుకే ఈరోజు మనం ఈ 3 వారాల నుంచి సాతనుడు ఏ విధంగా మనం వెనక్కి లాగడానికి ప్రయత్నం చేస్తాడు, మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే విషయాలు తెలుసుకోండి. ఎందుకంటే సంఘ కాలంలో ఉండే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇది ఒక నేను మొదట చెబుతున్నాను, మొట్టమొదటిగా ఆదాము దగ్గర నుండి నోవహు వరకు మనసాక్షి కాలం. మనస్సాక్షి ప్రకారం, అప్పటికి ఇంకా వాళ్ళకి ధర్మశాస్త్రం రాల, మనస్సాక్షి ప్రకారమే దేవుడు ఆ కాలం ఇచ్చాడు. ఆదాము దగ్గర నుండి నోవాహు కాలం వరకు ఏమంటారు? మనస్సాక్షి కాలం అంటారు. నోవాహు దగ్గర నుండి యేసయ్య రాకడ వరకు, యేసయ్య మొదటి రాకడ వరకు ఉన్న దాన్ని ధర్మశాస్త్ర కాలం అంటారు. ధర్మశాస్త్ర కాలం. ఇప్పుడు యేసయ్య సిలువైబడి తిరిగి లేచి వెళ్ళిన దగ్గర నుండి ఇప్పటి వరకు కృపాకాలం అంటారు. ఈ కృపాకాలము త్వరలో ముగించబడుతుంది అనమాట. ఈ కృపాకాలం టయానికే ఈ టెక్నాలజీ అంతా వచ్చేసి ఉంటుంది అని బైబిల్ చెబుతుంది. సూచనలు గమనించాలన్నమాట. ఈ కృపాకాలము ముగించబడి ఆ తర్వాత శ్రమల కాలం వస్తుంది. ఈ కృపాకాలం ఎండింగ్లో ఏం జరుగుతుంది? ఇద్దరు మంచం మీద ఉంటే ఒకరు తీసుకొని పోబడతారు, ఒకరు విడిచిపెట్టబడతారు. ఇద్దరు పొలంలో పనిచేస్తుంటే ఒకరు తీసుకొని పోబడతారు, ఒకరు విడిచిపెట్టబడతారు. మీ కుటుంబంలో 5 ఉన్నారనుకోండి, 5 ప్రభు రక్తంలో కడగబడి దేవుని బిడ్డలుగా ఉండాలని చెప్తున్నాను. విడిచిపెట్టబడడం ఎంత ఘోరమో. విడిచిపెట్టబడిన వారిని ఇశ్రాయేలు ఉన్నారు కదా, ఇప్పుడు వాళ్ళలో కూడా కొంతమంది నమ్ముకున్నారు. అందరు నమ్మలేదని చెప్పట్లేదు, అందరు సంఘంలో ఉన్న సంఘం వేరు. సంఘము అంటే యేసయ్య నా పాపల కొరకు మరణించి తిరిగి లేచాడని, ఆయన దగ్గర క్షమాపణ పొందుకొని బాప్తీసం తీసుకొని అలాగే ప్రభు బిడ్డలుగా కొనసాగుతూ బల్లారాధనలో పాల్గొంటూ ఆయన సాక్షిగా ఆయన వాక్యం ప్రకారం నడుచుకుంటారు కదా, వీళ్ళందరినీ సంఘం అంటారు. ఇశ్రాయేలు కూడా ఇప్పుడు వాళ్ళు దాదాపుగా 1,000,000 ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా. అక్కడైతే 92 లక్షల మంది ఉన్నారని చెబుతున్నారు, కానీ ప్రపంచవ్యాప్తంగా ఇంకా చాలామంది యూదులు ఉన్నారు. అయితే వారు కూడా కొంతమంది యేసయ్యని నమ్మిన వాళ్ళు ఉన్నారు.
మీకు తెలుసు కదా, ఉదాహరణకి అపోస్తలైన పేతురు కాలంలో ఒకే రోజున ఎంతమంది మారారు? 3,000 మంది. వాళ్ళు క్రిస్టియన్స్ అవుతారన్నమాట. అంటే యూదులు వేరు, క్రిస్టియన్స్ వేరు. అలా యూదులు అన్నమాట. యూదుల్లో నుండి యేసయ్య వైపు తిరిగిన వాళ్ళని క్రైస్తవులు అంటారు. అట్లా కొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా సంఘంలో ఉన్నారు. సంఘం అంటే ప్రపంచవ్యాప్తంగా ఎన్ని చోట్ల అయితే యేసయ్యకి ఆరాధన జరుగుతుందో వాళ్ళందరూ క్రైస్తవులు. ఈ సంఘకాలం అంతా కొనిపోబడుతుంది అన్నమాట, ముగించబడుతుంది. 2024 సంవత్సరాలు ఇచ్చాడు మనకు. ఈ కాలం ఇంకా ఎప్పుడు త్వరలో ముగించబడుతుందో తెలియదు. ఇది ముగించబడి ఇందులో రెడీ అయిపోయినటువంటి దేవుని పిల్లలందరూ ప్రభు రాకడలో ఎత్తబడతారు. ఆ తర్వాత విడిచిపెట్టబడ్డ వారు ఇశ్రాయేలులు కూడా ఉంటారు. వారు ఈ భూలోకాన్ని ఒక వ్యక్తి పరిపాలిస్తారని చెప్తున్న మాటి మాటికి మీకు చెప్తానే ఉన్న మనసు దగ్గర పెట్టుకోవాలి. అలాగే దాన్ని ఎప్పుడు మనసులో పెట్టుకుని ఉండాలి. 7 ఏళ్ళ మహాశ్రమల కాలం జరగబోతుందన్నమాట. అయితే ఇప్పుడు నేను చెప్పే ఈ వాక్యము మీకు మీకు అర్థమైందో లేదో ఒక పరీక్ష పెడతాను. ఇప్పుడు మంచి పోరాటం పోరాడండి అని చెప్తున్న ఈ వాక్యము సంఘానిక లేకపోతే అన్యజనులక? సంఘానికి. ఇప్పుడు మనము ఒక బ్యూటీ పార్లర్లో ఉన్నామనుకోండి, కన్నుబొమ్మలకి రంగులు వేయటము, లేదా దాన్ని కత్తిరించడం, సన్నగా కత్తిరించడం, లేకపోతే పెదాలకి లిప్స్టిక్ వేయటం, అది లోక సంబంధమైనటువంటి బ్యూటీ పార్లర్. ఇక్కడేమో ఆత్మీయ వధువును సిద్ధపరచడానికి ఉండే ఒక బ్యూటీ పార్లర్ అన్నమాట ఇది. ఇక్కడ వాక్యము చెప్పబడుతుంది. ఈ వాక్యాన్ని వింటూ ఆ పెండ్లి కుమారుని కొరకు ఎదురు చూడాలి. ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు పెండ్లి కుమార్తె మన దగ్గర పెండ్లి కుమారుడు పంపినటువంటి ఒక అద్భుతమైన గిఫ్ట్ మన దగ్గర ఉన్నాడు. ఏంటో తెలుసా? పరిశుద్ధాత్ముడు ఆయన మన దగ్గర పెట్టాడనమాట. పెండ్లి కుమారుడు వచ్చినప్పుడు మన దగ్గరుండి ఈ పరిశుద్ధాత్ముడు మనల్ని తోడుకొని ఆయనకు అప్పగిస్తాడనమాట. అర్థమైందా? ఇప్పుడు మీకు, మీ దగ్గర ఎవరున్నారు? పరిశుద్ధాత్ముడు. ఏం చేయాలి? పరిశుద్ధాత్ముడు పని ఏంటో తెలుసా? ఏం చెప్తుంటాడో తెలుసా పరిశుద్ధాత్ముడు? ఇదిగో పెండ్లి కుమారుడు త్వరగా వస్తున్నాడు, నీవు ఈ అబద్ధమాడు ఎందుకు ఆడావు, ఎందుకు కోపం పెట్టుకున్నావు, ఎందుకు అసూయ, ఎందుకు బూతు మాట మాట్లాడావు అని చెప్పి నిన్ను సరిచేస్తూ, నిన్ను సరిదిద్దుతూ వాక్యం వినిపిస్తాడు నీకు. దైవ సేవకుల ద్వారా వాక్యం నా దగ్గర ఉండేది పరిశుద్ధాత్మ దేవుడు, మీ దగ్గర ఉండేది పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యాన్ని గ్రహించేటట్టుగా చేస్తాడనమాట. అయితే ఒక యేసయ్య నమ్ముకున్న బిడ్డలు యేసయ్యని కలుసుకోవడానికి అనేక అవకాశాలు దేవుడు ఇచ్చాడు. కానీ ఎవరైతే వాక్యం మీద నిర్లక్ష్యం ఉంటుందో, ఏమోలే వెళ్ళొద్దాం పద ఒకసారి అలా కనిపించొద్దాం అనుకుంటారు కదా, వారు ఆ పరిశుద్ధాత్మ లేనందు వల్ల ఏం జరుగుతుందో జాగ్రత్తగా వినండి. ఏం జరుగుతుంది? ఒక వ్యక్తి దగ్గర పరిశుద్ధాత్ముడు లేకపోతే, కొంతమంది మా దగ్గర ఉన్నాడు అని చెప్పి రకరకాల వేషాలు వేస్తున్నారు, అది కాదు. పరిశుద్ధాత్ముడు ఎవరి దగ్గర అయితే ఉన్నాడో, ఎవరైతే దేవుని యొక్క ఆత్మచేత నింపబడ్డారో వారు వాక్యాన్ని చాలా జాగ్రత్తగా వింటారన్నమాట. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినునుగాక. చెవులున్నాయి మీకు? చెవులు లేకపోతే నిద్ర వస్తుంది. మాకు ఇందులో పాస్టర్ గారు, మాకు 2 చెవులు ఉన్నాయి. ఈ 2 చెవులతో పని కాదు, ఆత్మ చెవులు ఉండాలని బైబిల్ చెబుతుంది. అందుకే జాగ్రత్తగా వినండి. మీ దగ్గర పరిశుద్ధాత్ముడు ఉన్నట్టు రుజువు ఏంటంటే వాక్యాన్ని నిర్మోహమాటంగా నా చేత చెప్పిస్తాడు, మీరు అంతే నిర్మోహమాటంగా స్వీకరించేటట్టుగా చేస్తాడు. నా మీద భలే కోపం పెట్టుకుంటే పాస్టర్ గారు అంటారు, కనుక నీ దగ్గర పరిశుద్ధాత్మ కదా ఉన్నది. ఎవరున్నారు? 2. దురాత్మైన ఉంటుంది, పరిశుద్ధాత్ముడైన ఉంటాడు. సౌలు దగ్గరికి దేవుని దగ్గర నుంచి దురాత్మ వచ్చిందంట. దురాత్మ వచ్చేసరికి పరిశుద్ధాత్మ లేడు అతని దగ్గర. అందుకే దావీదుని చంపాలనుకుంటున్నాడు, దావీదుకి కీడు చేయాలనుకుంటున్నాడు. దావీదు దేవుని బిడ్డే. అంటే పోరాటం అనేది ఎంత భయంకరంగా ఉంటుంది చూడండి. దేవుని బిడ్డమే నువ్వు కాదంటలేదు, కానీ అసలు నీ దగ్గర పరిశుద్ధాత్ముడు ఉన్నాడా, పక్కకి వెళ్ళిపోయాడా? పరిశుద్ధాత్ముడు ఉంటే మనము సర్వసత్యములోనికి నడుస్తూ ఉంటామంట.
దేవుని వాక్యాన్ని చాలా జాగ్రత్తగా వినేటట్టుగా పరిశుద్ధాత్ముడు సహాయం చేసి నిన్న అన్ని విధాలుగా సరిదిద్ది ఆ మేఘారుడై మేఘాల మీద యేసయ్య వచ్చినప్పుడు కనబడకుండా సీక్రెట్గా వచ్చేస్తారు కదా, ఆ రోజు బోర శబ్దం వినబడదు. ఎవరైతే రెడీగా పరిశుద్ధాత్మ, అసలు మేకప్ మ్యాన్ ఎవరో తెలుసా మీకు, రెడీ చేసేది ఎవరో తెలుసా, పరిశుద్ధాత్ముడే అన్నమాట. మనల్ని ఎవరు రెడీ చేస్తున్నారు, పరిశుద్ధాత్మ దేవుడు. ఇప్పుడు మీ దగ్గర పరిశుద్ధాత్మ ఉన్నట్లయితే నిద్ర వస్తే నిర్మోహమాటంగా లేపి తల నీళ్ళలో ముంచు అని చెప్తాడు, వచ్చి కూర్చో వాక్యం సరిగ్గా విను అని చెప్తాడు. ఆ ఏం కాదులే అన్నవానికి, నీ దగ్గర ఎవరున్నది, దురాత్మే, దురాత్మ ఉన్నట్టే. అందుకే దేవుని వాక్యం చెబుతుంది మీరు దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా వినండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం ఏముందంటే, చెవి గలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినునుగాక. ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట చెవి గలవాడు వినునుగాక. ఇప్పుడు నేను చెప్తున్నది దేవుని వాక్యం కదా, చెవులు ఉన్నవాళ్ళైతే, ఆత్మ చెవులు ఉన్నవాళ్ళైతే జాగ్రత్తగా వింటారన్నమాట. అప్పుడు వారు రెడీ అవుతారు. అంతే, బ్యూటీ పార్లర్లో వెళ్ళేది దేనికి చెప్పండి, వాళ్ళు దాంట్లో ఏం చేస్తారు, వేడి నిలబెట్టి తలకే ఉడక పెడతారు, తర్వాత ఇది ఎంటికలు కత్తిరిస్తారు, రకరకాలుగా వేస్తారు, ఏదో నీకు 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 సాటిస్ఫై అయ్యేటట్టుగా చేస్తారు. ఇక్కడ దేవుని వాక్యం నిన్ను సబ్బు పూసి అట్ట చేయదు, మసి పూసి మారేడుగా చేయదు. వాక్యం నీకు వినిపించబడుతున్నప్పుడు నిన్ను నీవు సరిదిద్దుకుంటావు అన్నమాట. పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు అప్పుడు నువ్వు దేవుని సన్నిధిలో రెడీ అవ్వడానికి నీకు ఎంతో ఉపయోగపడుతుంది దేవుని వాక్యం. దేవునికి స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. దేవుని వాక్యము సరి చేయును అని పడతాం, సరి చేయును లోకమందు జ్యోతి వలె వెలిగించును. లోకములో ఒక జ్యోతిలాగా వెలిగిస్తుందంట, సరి చేస్తుందంట, సరిదిద్దుతుంది నిన్ను. నిన్ను దేవుని వాక్యం బ్రతికిస్తుంది, బాధలో బ్రతికిస్తుంది, అలాగే మురికిలో ఉండే నిన్ను సరి చేస్తుంది, రెడీ చేస్తుంది, దేవుణ్ణి కలుసుకోవడానికి సిద్ధమవుతావు అన్నమాట. అందుకే జాగ్రత్తగా వినండి. ఈరోజు దేవుని వాక్యం ఏం చెబుతుందంటే, నీవు పోరాడవలసిన సమయం ఎక్కడో తెలుసా, నువ్వు ప్రాముఖ్యంగా పోరాడవలసింది ఎక్కడ అని అంటే లోకముతో అని వ్రాయబడింది. లోకముతో పోరాడాలి. చెప్పండి ఎక్కడ, మనందరం ఎక్కడున్నాం, ఎక్కడున్నాం చెప్పండి, మనందరం ఎక్కడున్నాం, లోకంలో ఉన్నామా, సముద్రంలో ఉన్నామా, ఉన్నామా. లోకం అంటే ఏంటి చెప్పండి, ఇట చూస్తాడండి. లోకం అంటే ఏంటి, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు కదా, లోకం అంటే మనుషులు. మనుషుల మధ్యలో ఉన్నాము, మనుషుల మధ్యలోనే ఉన్నాం. కానీ ఈ కనబడే లోకమంట కనబడని దురాత్మ చేత నడిపించబడుతుందంట. జాగ్రత్తగా వినండి. పైకేమో మట్టి శరీరము కలిగిన మనుషులు కనబడతారు, కానీ కనబడని ఇంకో లోకం ఉంది, అదే అంధకార సంబంధమైన లోకనాదులు, వాయుమండల సంబంధమైన దురాత్మలతోనూ మనము పోరాడుతున్నాం. లోకం అంటే పైకి మనుషులు కనిపిస్తుంటారు, వారి వెనుక కనబడని దురాత్మలు ఉంటాయన్నమాట. దురాత్మల చేత లోకం నడిపించబడుతుంది. అలాంటి లోకం మొన్నటిదాకా మనం ఉన్నాం, కానీ ఇప్పుడు యేసయ్యని తెలుసుకున్న తరువాత మనకి ఫైటింగ్ చాలా ఎక్కువ అయిపోతుంది అన్నమాట. మొట్టమొదటిగా బైబిల్ ఏం చెప్తుందంటే, సాంప్రదాయాలతో పోరాడవలసి వస్తుందంట. మనం దేంతో చెప్పండి, సాంప్రదాయాలతో పోరాడవలసి వస్తుంది. మేము యేసయ్య బిడ్డలమండి, మా కన్నవి ఏమీ లేవు అంటారు దేవుని పిల్లలు, కానీ అవసరం వచ్చినప్పుడు అన్నీ చేస్తుంటారు. మేము యేసయ్య పిల్లలం అండి, దేవుని పిల్లలం అంటే ఎందుకంటావు నీవు, నువ్వు యేసయ్య దగ్గరకు వచ్చేసరికి నీకు తెలిసిపోయింది, నేను మొన్నటిదాకా ఒక సాంప్రదాయంలో ఉన్నాను, నేను లోక సాంప్రదాయం ప్రకారం ముట్టుకోవద్దు, చెయ్యొద్దు, ఈరోజు మంగళవారం, బుధవారం, లేకపోతే శుక్రవారం, ఇలా ఉంది కదా. ఒకసారి మీరు దేవుని వాక్యం చూడండి, మత్తయి సువార్త 15వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 15, అందరూ బైబిల్ తెరవాలి, అందరూ బైబిల్ తెరి చూడండి, బైబిల్ తెరి చూడండి. మొదటి నుంచి చదవండి,
నీ శిష్యులు చేతులు కడుక్కొనకుండా భోజనం చేయించున్నారే. పెద్దల పారంపర్య ఆచారమును అతిక్రమించుచున్నారు. ఒకసారి తలపైకి ఎత్తండి. ఏసైనే డైరెక్ట్గా అడిగారు వాళ్ళు. ఏసైకి 12 మంది శిష్యులు, ఈ 12 మంది శిష్యులు ఏసైని వెంబడిస్తున్నప్పుడు ఏసైలు ఏం తెలిసిందంటే, మనము లోక సాంప్రదాయం అవసరం లేదు, మనము దేవుని దగ్గరికి వెళతాం కాబట్టి ఈ శరీరానికి సంబంధించి మనం ఏం పాటించవసరం లేదు అన్నట్టుగా ప్రభువు చెప్తున్నందు వలన వాళ్ళు ఏం చేశారంటే, కొన్ని సమయాల్లో ఆ చేతులు కడుక్కోవడానికి కూడా అవకాశం ఉండదండి. అప్పుడు ఏం చేయాలి, గవుక్కుని భోజనం చేస్తున్నారు అనమాట. అది చూశారనమాట. కొంతమంది నిష్టగా ఉన్న నిష్ట కలిగిన వాళ్ళు ఉంటారు కదా, ప్రార్థన కంటే స్నానం చేయలేదండి అంటుంటారు. కొంతమంది నేను స్నానం చేయలేదు అది ఇది అని చెప్తుంటారు కదా. సాంప్రదాయాలు అనేవి మనుషులు ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని మార్గం నడుచుకునేటప్పుడు నిన్ను అడుగుతుంటారు, నీవెందుకు నీవే నీ శిష్యులు ఎందుకు చేతులు కడుక్కోకుండా భోంచేస్తున్నారు, పెద్దల పారంపర్య ఆచారం కదా, ఖచ్చితంగా చేతులు కడుక్కోవాలి కదా, ఎందుకు కడుక్కోలేదు అంటే ప్రభు అంటున్నాడు, మీరేమో ఇవన్నీ చేస్తారు కానీ. ఏసై చెప్పిన మాటలు చదవండి, తర్వాత వచ్చిన చదవండి. తండ్రినైనను చూడండి, మనము తల్లిని తండ్రిని గౌరవించాలి సన్మానించాలి అని చెప్తాం కదా. వీళ్ళంట నీ తల్లికి నీ తండ్రికి ఏది కావాలి అంటే, ఎవరే నాకు ఈ పూటకి ఒక బస్తా బియ్యం ఎవరా, మేము ఎట్లాగో మేము చదువుకుంటామంటే, అమ్మా అది దైవార్పితం అంటే అది దేవుని కానుక అమ్మా అంటాడంట. అంటే ఏంటి, ఇవ్వవలసి వస్తుందేమోనని చెప్పి అది నేను దేవునికి సమర్పించేసుకున్నాను అంటాడంట. అంటే మనమేమో అతి తల్లిని తండ్రిని గౌరవించాలనేది దైవ శాసనం అయితే, దాన్ని మనం తల్లిదండ్రులు చూడకుండా ఏదో మనము ఆ విధంగా గడిపేసి దాన్ని మనకు అనుకూలంగా మలుచుకుంటాం అన్నమాట. కానీ ఆచారాలు మాత్రం ఖచ్చితంగా పాటిస్తాం. అంటే దేవుని వాక్యానికి లోబడడం అయితే లోబడడం, కానీ మనం మనుషుల మాటలకైతే ఎక్కువ విలువిస్తుంటాం. ఎట్టి పరిస్థితిలో మీరు ప్రార్థనకు రావాలి అన్నాం అనుకోండి, చాలామంది క్రైస్తవులు ఆదివారాలే పెళ్ళిళ్ళకి పెట్టుకుంటున్నారు, ఆదివారాలే పనులు పెట్టుకుంటున్నారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, స్వామివారం అయితే వాళ్ళు డ్యూటీ పోద్దని, లేకపోతే ఏదో మిగతా రోజులు అయితే వాళ్ళకి ఇబ్బంది అయిపోద్దని చెప్పి ఆ రోజులు పెట్టుకుంటున్నారు కదా. దేవుడు అంటున్నాడు, మీరు మనుషుల పారంపర్యాచారాల కోసము దేవుని వాక్యాన్ని కూడా మీరు అతిక్రమిస్తున్నారు అంటున్నాడు. అంటే మనుషుల యొక్క సాంప్రదాయాలు కట్టుబాట్లు ఇవన్నీ ఏం చేస్తాయంటే, నువ్వు దేవుని మార్గంలో నడుచుకుంటున్నప్పుడు ఇవన్నీ నేను చేయకూడదు, ఇవన్నీ నేను చేయను, నేను దేవుని బిడ్డను అన్నప్పుడు 10 మంది ఏమంటున్నారు అని చెప్పేసి నీ వెంటనే లోకానికి లోబడుతున్నావు, లోక సాంప్రదాయాలకు లోబడిపోతున్నావు. నీవు దేవుని బిడ్డవైతే సమ్ కంప్లీట్లీ సపరేటెడ్ ఫ్రమ్ దిస్ వరల్డ్, నీవు ఈ లోకానికి వేరైపోవాలంట. మీరు జాగ్రత్తగా రండి, దేవుని పిల్లలమేనండి మనము అని అనుకుంటున్నాం, కానీ కొంతమంది ఇలాంటి భ్రమలో ఉంటారు. ఏసై వచ్చినప్పుడు ఎత్తబడరు, ఎందుకంటే నువ్వు స్ట్రిక్ట్గా లేవు దేవునిలో, నువ్వు అదే ఇది కూడా చేస్తున్నావు. నీ వల్ల దేవుని నాము అవమానించబడుతుంది. దేవునికి నీ దేవునికి ప్రక్కనుండే మనుషులకు సంబంధం లేకుండా అంతా ఒకటేలే, వాళ్ళు చచ్చిపోతారంతే అన్నట్టుగా కొంతమంది వ్యత్యాసము లేకుండా ప్రభు సన్నిధిలో నడుచుకుంటున్నారు. సాంప్రదాయాలు కట్టుబాట్లు వీటన్నిటికీ లోకానుసారంగానే లోబడుతున్నారు. దేవుని వాక్యం ఏం చెబుతుందంటే, నీవు కట్టుబాట్లు లోకానుసారంగా వెళ్ళొద్దు. నేను నా దేవునికి సంబంధించిన వాడిని. చాలామంది ఇలా శుక్రవారం ఏదో లక్ష్మి వెళ్ళిపోద్దా అంటారు, లక్ష్మియా లక్ష్మీదేవి వెళ్ళిపోద్దండి, వాళ్ళు ఎన్ని పాటిస్తుంటారో మళ్ళీ దేవుని బిడ్డలు, అయ్యా మేము ప్యూర్ క్రిస్టియన్స్ అంటారు. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఏసై ఏం చెప్పాడు తెలుసా, ఏసై ఏం చెప్పాడంటే, మీరు యోహాను సువార్త 8వ అధ్యాయంలో ప్రభువు చెప్పిన మాట చూడండి,
యోహాను సువార్త 8వ అధ్యాయం. అందరూ చూడండి, బైబిల్ తెరవండి, కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యం విందాం. 8వ అధ్యాయము 23వ వాక్యం చదవండి. అప్పుడు ఆయన, మీరు క్రింది వారు, నేను పైనుండు వాడను, మీరు ఈ లోక సంబంధులు, నేను ఈ లోక సంబంధులను కాను. దేవుని గట్టిగా చెప్పలు కొడదాం, గట్టిగా చెప్పలు కొడదాం. హల్లెలూయా. యేసయ్య వచ్చింది, ఈ లోకంలోనికి వచ్చాడు, ఈ లోకంలోనే జీవించాడు, ఈ లోకంలోనే 33.5 సంవత్సరాలు ఉన్నాడు. అయినప్పటికీ ఐ యామ్ నాట్ బిలాంగ్స్ టు దిస్ వరల్డ్, నేను ఈ లోక సంబంధిని కాదు, నేను పైనుండు వాడను. ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. తామరాకు నీళ్ల మీద ఉంటుంది, కానీ ఒక్క బొట్టు కూడా దాంట్లో నిలబెట్టుకోవద్దు అని మనందరికీ తెలుసు. యేసయ్య కూడా అలా మాట్లాడుతున్నాడు, నేను లోక సంబంధిని కాదు, నేను పరలోక సంబంధిని అన్నట్లుగా ప్రతి వారు జీవించాలన్నమాట. యేసయ్య లోకానికి వచ్చినప్పుడు ఎన్నో, అప్పటికే అది సాంప్రదాయబద్ధమైనటువంటి యూదులు అంటే వాళ్ళ ఆచారాలు చాలా సాంప్రదాయంగా ఉంటాయి. కానీ యేసయ్య అంటున్నాడు, అందుకే చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నారేంటి మీరు అంటే, వాళ్ళు పరిశుద్ధుల కింద లెక్క అన్నమాట, చేతులు కడుక్కుని చేస్తూ ఉంటే. అందుకే ప్రభు అంటున్నాడు, మీరు దేవుని వాక్యాన్ని అయితే మీరతారు, కానీ మనుషుల సాంప్రదాయం అయితే ఎంత పెద్దగా పాటిస్తున్నారు మీరు. దేవుని వాక్యము కంటే మనుషుల సాంప్రదాయాలే మీకు విలువగా ఉన్నాయి. ఈ రోజుల్లో చాలామంది క్రైస్తవులు అట్లాగే పాటిస్తున్నారన్నమాట. దేవునికి విలువ ఇవ్వరు, కానీ మనుషుల మాటకు విలువ ఎక్కువ ఇస్తుంటారు. వినండి, ఇలాంటి వారందరూ విడిచిపెట్టబడతారు. దాంట్లో డౌట్ లేదు ఇంకా. అందుకనే మొహమాటం లేకుండా దేవుని వాక్యం ఏంటంటే, ఈ రోజుల్లోనంట విశ్వాసులు తమకు అనుకూలంగా బోధించే సేవకులను పోగేసుకుంటారంట. అంటే వారికి ఏ వాళ్ళు ఎట్లా నడుచుకుంటారో అలా చెప్పాలంట. అది అలా చెబితే వారు చెప్పిన వాళ్ళు అందరు కట్టగట్టుకుని నరకానికి వెళ్తారు. అందుకే వాక్యం చెబుతుంది అలా చేయకూడదు. వాక్యాన్ని చాలా జాగ్రత్తగా యేసయ్య ఏం చెప్పాడో చెప్తే అప్పుడు సరిదిద్దుకునే వాళ్ళు సరిదిద్దుకొని, ప్రభువా నీ రాకడలో నేను కూడా కలుసుకోవాలని ఉంది అంటారు. లేకపోతే ఇంతకాలం భక్తి చేసి ఇది నీకు తెలియకుండా నీ భ్రమలో నువ్వు పడిపోయి చివరకు యేసయ్య వచ్చినప్పుడు విడిచిపెట్టబడితే అది ఎంత భయంకరంగా ఉంటుంది. మీరు యేసయ్య మాట కూడా చదవండి, ఆ రోజు ఎలా ఎత్తబడతారు మీకు చాలాసార్లు చెప్పాను. అయినప్పటికీ ఒకసారి మరలా గుర్తు చేస్తున్నాను, మత్తయి సువార్త 24వ అధ్యాయం చూడండి, అందరూ గుర్తుపెట్టుకుంటారని చెప్తున్నాను. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో అందరూ బైబిల్ తెరిచి చూడండి.